కళాకారులకి ఐడి కార్డులు ఈ ప్రభుత్వం ద్వారా ఆఫీషియల్ గా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు 2000 అవుతారా 3000 అవుతారా 4000 అవుతారా అవి మొత్తం మా ఆన్లైన్ లో పెడతాం. ఎఫ్డిసి ఆ వెబ్‌సైట్ లో పెడితే ఎవరైనా మద్రాసు నుంచి అయినా కన్నడ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా ఆంధ్ర వాళ్ళే ఎవరైనా మనకి ఆర్టిస్టులు కావాలనుకుంటే మీరు గనుక మా ఆన్లైన్ లోకి వస్తే క్లియర్ గా మీకు తెలుస్తాయి. ఎస్ఐలు కావాలి లేదా అమ్మమ్మ క్యారెక్టర్ కావాలి చిన్న పిల్లల క్యారెక్టర్ కావాలి ఒక విలన్ క్యారెక్టర్ కావాలి ఇట్లా ఇవన్నీ అగాకుండా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు ఉన్నారు తబలిస్టులు ఎవరు ఉన్నారు హార్మోనియము వాళ్ళు అందులో కెమెరామెన్లు ఎవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అట్లా వాళ్ళందరికీ ముందుగా అప్లికేషన్ తీసుకొని వాళ్ళ చూసుకొని ఒక్క పైసా లేకుండా వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి బయట నుంచి ఎస్ఐలు కావాలంటే నొక్కితే వచ్చేస్తాయి అవి. దీనికంటే ఎందుకు దీనికి అంతకుముందు ఆ సినిమా రంగానికి తేడా ఏంటంటే అక్కడ హైదరాబాద్లో మా అసోసియేషన్ ఉంది. మా అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి మనకు తెలుసు. ఇంకోటి ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. ఇంకోటి జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సపోజ్ వాడికి ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఎస్ఐ వేషం వేసి వెళ్ళిపోతుంటే 400 ఇస్తారనుకోండి 400 సగం ఏజెంట్ తీసుకుంటాడు. ఇక్కడ ఈ టెక్నీషియన్లు కానీ ఈ ఆర్టిస్టులు కానీ ఎవరు కూడా ఈ మా ప్రభుత్వం ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఒక్క రూపాయి కూడా రాంగ్ రూట్కి వెళ్లకుండా చేయాలనేది మా ప్రయత్నం. వాడు ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు 1 వీక్ ఆ 1 వీక్ కంటే దగ్గర మనకి ఒక 10-15 వేలు వస్తాయి. 10-15 వేల్లో ఏ బయట నుంచి ఏజెంట్లు ఉంటారు వచ్చి మీకు ఇచ్చాం ఆ వేషం ఇప్పించాం మాకు 5% 20% ఇవ్వండి మాకు అనేది లేదు. డైరెక్ట్గా వాళ్ళకే డబ్బులు వెళ్ళిపోతాయి. ఇట్లా మేము అన్నీ కన్సీవ్ చేసుకొని ఇది కూడా నిర్మాతలకి డైరెక్టర్లకి మేము పంపించడం జరుగుతుంది. ఒక్క పైసా కూడా బయట వాడు కమిషన్ తీసుకోవడానికి వీల్లేదు త్రూ గవర్నమెంట్ అండ్ ఎఫ్డిసి నుంచి. వీళ్ళకి ఇవి కాకుండానే ఏమైనా రాయితీలు కూడా ఏం చేయాలి ఏంటని మొత్తం ఇప్పుడే నిన్నే సీఎం గారు సంతకం పెట్టారు. ఏది ఈ ఐడి కార్డులు మీరు ఇచ్చుకోండి అని చెప్పి. ఈయన అంతకుముందు వైజాగ్లో ఈ పాదయాత్ర అప్పుడే వైజాగ్లో కళాకారులకి ఇట్లా ఇస్తామని చెప్పి ఐడి ఇస్తామని చెప్పి ఆయన చేసి చెప్పున్నారు. ఆ క్లిప్పింగ్ నాకు దొరకలా అది కూడా మీకు వచ్చే దాన్ని చూపిస్తాను. ఆయన చెప్పిన మాటల్లో ఏదైతే నేను మీకు చెప్పాను మీకు చేస్తానట్లు ఇది కూడా ఉంది. ఐడి కార్డులు అనేది జగన్ గారు చెప్పిన మ్యాటర్ ఇది. దాని ద్వారా ఇవి మేము ముందుకు తీసుకొస్తున్నాము. వీళ్ళకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పలానా షూటింగ్ జరుగుతుంది ఆ షూటింగ్కి సపోజ్ వెళ్ళాలి బస్ ఎక్కి వెళ్ళాలి ఇంకోటి వెళ్ళాలి దానికి కూడా బస్ పాసులు 50% తగ్గించిద్దామా మరి ఏమిద్దాము ఇవి కూడా కొన్ని ప్రపోజలు నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు డీటెయిల్ మొత్తం చెప్తాం.